మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. శ్రీ కేరళ దుర్గాంబికా జ్యోతిష్యాలయం పండిత్ సాయి కృష్ణన్ గురూజీ గారు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా, వశీకరణ, ప్రేమ విచారం, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల మధ్య కలహాలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, అత్తాకోడళ్ల సమస్య, అన్నదమ్ముల గొడవ, ఆస్తి జాగా విచారాలు, కోర్టు కేసులు, వాస్తు దోషాలు, వ్యాపార ఆర్థిక సమస్యలు, మాట మంత్ర, దుష్టశక్తి, గ్రహపీడ, ఎటువంటి గుప్త ఘోర సమస్యలకైనా సరే కొద్ది రోజుల్లో 100% శాశ్వతంగా పరిష్కారం చెప్పబడుతుంది. సంప్రదించవలసిన నెంబర్ 7022950053. మానవ జీవితంలో సమస్యలనేవి చాలా సహజం. కొందరికి ఆర్థికపరమైన కష్టాలు ఉంటే మరికొందరు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు, మరికొందరు వేరే ఇతర సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటూనే ఉంటారు. ఈ భూ ప్రపంచంలో కష్టాలు రకరకాలుగా ఉంటాయి, కానీ అందరికీ కష్టాలు ఉండటం మాత్రం చాలా కామన్. ఇలా ఏవేవో కష్టాలతో అనునిత్యం బాధలను అనుభవించేవారు రేపు బుధవారం నాడు పూజా మందిరంలో లేదా పూజ చేసే స్థలంలో గణపతి ఫోటో ముందు ఇలా ఈ ఒక్కటి పెట్టారంటే ఎలాంటి కష్టాలైనా తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మనిషికి ఉండే ఆటంకాలు తొలగిపోవాలంటే తప్పనిసరిగా గణపతిని పూజించుకోవాలి. ప్రతి బుధవారం నాడు ఈ పరిహారాన్ని పాటించారంటే ఖచ్చితంగా సమస్యల నుండి బయటపడతారు. మరి ఏం చేయాలంటే ప్రతి బుధవారం పూజా మందిరంలో గణపతి చిత్రపటం దగ్గర గరికను ఉంచి నమస్కారం చేసుకోండి. ఎర్రటి పూలతో పూజ చేయండి. ప్రమ్మిదలో కొబ్బరి నూనె పోసి 5 వత్తులు విడివిడిగా వేసి ఉత్తర దిక్కులో దీపం వెలిగించండి. గణపతికి సంబంధించిన అద్భుతమైన మంత్రం ఒకటి ఉంది, అదే హేరాంబ గణపతి మంత్రం. ఎవరైతే ప్రతి బుధవారం నాడు ఈ మంత్రం చదువుతూ గణపతిని పూజిస్తారో వారికి నెల రోజుల్లోనే చక్కటి ఫలితం అనేది కనిపిస్తుంది. వారి వారి పనుల్లో ఎలాంటి ఆటంకాలు ఉన్నా తొలగిపోతాయి. మరి ఆ మంత్రం ఏమిటంటే ఓం గూం హేరంబాయ నమః. ఈ మంత్రం 21 సార్లు చదువుతూ ఎరుపు రంగు పూలను గరికను గణపతికి సమర్పించి పూజ చేయాలి. ఇలా చేయటం వలన అప్పులు, ఆర్థిక బాధలు, పనులలో ఆటంకాలు ఇటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి విజయం సిద్ధిస్తుంది. అఖండ ఐశ్వర్యం కలుగుతుంది. కోరిన కోరికలు నెరవేరిపోతాయి. ముఖ్యంగా మాకు తీవ్రమైన అప్పుల బాధలు ఉన్నాయని బాధపడేవారు, అప్పుల వలన సతమతమవుతూ ఉన్నవారు ప్రతి బుధవారం నాడు సంకల్పంతో ఈ విధంగా గణపతిని ఆరాధించినట్లయితే తప్పకుండా ఆ అప్పుల సమస్యల నుండి బయటపడతారు. అప్పుల బాధలు ఉన్నవారు కుదిరితే ప్రతి బుధవారం నాడు గణపతి ఫోటో ముందు గరికను ఉంచి రుణ విమోచన గణేష్ స్తోత్రాన్ని పఠించి మీకు ఉన్న అప్పులు తీరిపోవాలని సంకల్పం చెప్పుకుంటే తప్పకుండా మీ అప్పుల నుండి బయటపడిపోతారు. కోరిన కోరికలు నెరవేరిపోతాయి. అంతేకాదు ధనలాభం కలిగే అవకాశం కూడా ఉంది. నమ్మకం ఉంచి ఈ చిన్న పనిని బుధవారం నాడు చేసి చూడండి. ఖచ్చితంగా చక్కటి ఫలితాలు పొందుతారు. తెలుసుకున్నారు కదా, మీరు కూడా రేపు బుధవారం నాడు గణపతి ముందు గరికను ఉంచి ఈ మాట మనసులో అనుకోండి. కోరిన కోరికలు నెరవేరిపోతాయి. అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.